సాగరతనయే వందనము. వందనము శ్రీలక్ష్మీమాత విష్ణుప్రియే శ్రీవందనము. వందనము కమలాలయే దయాస్వరూపిణి వందనము. సామర జంగమ కీట పతంగ పాలిని నీకు వందనము. కష్ట నివారణ చేయుదువమ్మ ఆర్తజనులకు నీ దయచే. నిను సేవించని వారల కిలలో అన్నపానములు దొరకవుగా. ఎంతార్జించిన కడుపు నిండదు ఎరుగరు జనులు నీ మహిమ. మహాలక్ష్మిని చరితమెల్లప్పుడు మనసును పెట్టి వినువారలకును. భక్తి తోడను కొలిచెడి వారల భవరోగములు హరించెదవు. దారిద్ర్యములను తొలగించెదవు. దుఃఖ నివారణ చేయుదువు. నిన్ను తలచెడి వారల పైన పూర్ణ ప్రసన్నత చూపెదవు. నీ చరణములే నమ్మి కొలిచిని అశేష ప్రణామమర్పించి తిని. నీ దయతోడనే మనస్కామనము పూరణ చేయుదువీవమ్మా. ఈ చరితమును రచించుటకు దివ్య జ్ఞానమును సగవే తల్లి. శరుండును నారదుండును భూభ్రమణమునకై బయలుదేరెను. ఆదినమందే మార్గ శిరమాస గురువారమాయను మహిళన. అవనిలోనను అదిమలు కూడిరి ఆవు పేడతో అలికిరి అంతట. అమ్మ పాదములు ముక్కులు పెట్టిరి స్నానాదులను ఆచరించిన. సుదతులు పట్టు వస్త్రధారులై లక్ష్మీ పూజకు ఆయుతమాయను. ఆనందోత్సాహములతోడను బ్రాహ్మణ వైశ్య శూద్రులందరూ పాగుక పూజను చేయవచ్చిరి. అందరూ కలిసి ఉత్సవమును ఆనందముగా చేయుచుంటిరి. నారదుడంతట పరాశరునికి ఈ విధముగా ప్రశ్న వేసెను. ఏమి వ్రతము ఏమి ఉపాసన దీనికి గల పేరేమి అనెను. ఎవ్వరి కోసమీ వ్రతమును ఇలా చేయుచుంటిరని చర్చ చేసెను. పరాశరుండు పలికెను ఇటుల అబ్బోర పడెను. నారదుడంతట గురువారమున చేయు వ్రతం విధి. లక్ష్మీదేవిని అర్చించెదరు అది ఏ వ్రతరాజము పూజ్యము. మాసములందున ఉత్తమమైనది మార్గశిరం అని మునియే నుడివెను. అందులోనను గురువారమనంగా అమ్మవారికి ప్రీతి అయినది. మార్గశిరమున మొదటి వారము అతి ముఖ్యం అని ఎరుగుము నారద. శుక్లదశమియే గురువారమగును అమ్మకు వ్రతమును ఆచరింతురు. లక్ష్మీమాతకు అతి ప్రియమైనది ఆ వ్రతమే అని ఎరుగుము నారద. ఈ వ్రతమును ఇలా చేసిన వారలు ఏమి ఫలము నొందెదరనియను. నిర్లక్ష్యము చేసిన వారలకు పాప ఫలము కలుగును అనియను. నారదుడడిగెను ముని శ్రేష్ట
తీర్చవలెనని. శ్రేష్ఠి గృహమునకు చక్కని తల్లి చేరగవచ్చే గురువార వ్రత విధానమెట్టిది అని అడిగెను ఆ ఇల్లాలు మాతను. ఈ విధమునను వివరించే మాత ఇలలో జనులకు తెలియగను మార్గశిరమందు మొదటి గురువారం మగువలకిది ఏ మహాపర్వము. సూర్యోదయమునకు ముందుగలేచి శుచి శుభ్రతలను చేయగవలెను. ఇల్లు వాకిలి శుభ్రము చేసి ఇరవగు ముగ్గులు పెట్టగవలెను. లక్ష్మీదేవికి ప్రియములు అయిన పద్మాకారపు రంగవల్లులతో తెచ్చిన కొత్త మాణికమ్ముపై చక్కని ముగ్గులు వేయగవలెను. బియ్యమును రుబ్బగవలెను. స్నానపానములు చేసి శుభ్రమై నూతన వస్త్రము కట్టగవలెను. స్వర్ణమైనను రజతమైనను శుభ్రమైన ఒక కట్టెదైనను సింహాసనమును శుచిగా తెచ్చి పసుపు కుంకుమలు అద్దవలే. అంతట దానిని ఆడువారలు ధాన్యముతో నింపవలే. పసుపు నీళ్లతో కడిగి మాణికకు పొట్టును పెట్టి వక్కలుంచవలే. కొత్త ధాన్యపు కట్టను తెచ్చి వక్కల పైన ఉంచగవలెను. చెరకు అరటి ముల్లంగి తోడను అలంకారములు చేయగవలెను. ఎరుపు రంగు గల వస్త్ర పుష్పముల అలంకారములు చేయగవలెను. అంతట శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానమును చేయగవలెను. ధూపదీప నైవేద్యములను దివ్యముగా అర్పించగవలెను. సూర్యోదయమున బాలభోగమును శ్రీమాతకు సమర్పించవలెను. మధ్యాహ్నమున అన్నభోగమును మాతకు మరలా నివేదించుము. సంధ్య వేళలో సామధానమున ఫలభోగముతో ఆరాధించుము. లక్ష్మీనామ స్మరణము చేయుచు పది వరుసలతో తోరమునల్లి పూర్ణము తోడను పూరిలు చేసి పడతికి ప్రసాదమర్పించవలెను. వ్రతము చేసిన వారలే తప్ప వేరెవ్వరును స్వీకరించరు. వివాహమైన పుత్రికకైనా ఈ ప్రసాదమును ఇవ్వనేరదు. చెప్పెదవిమని లక్ష్మీవారములలనలెప్పుడు మరమరాలు వేయించగరాదు. ఉదితలు మహిళ మరచి కూడను మాంస భక్షణము చేయగరాదు. చత్తి కూడును ఎంగిలి కూడును చెలులెన్నడును కతుకగరాదు. తలకి వంటికి తైల మర్దనము పడి నువ్వు చేయగరాదు. పత్తి తోడను ఒత్తులు నలుపుచు పగలూరే చేయగరాదు. మంచము పైన పరుండరాదు పెరుగన్నమును తినరాదు. రాత్రి మెతుకులు కిందను పడరాదు. పట్టించిన వస్తువు విడువగరాదు. చెలులారా ఇవి చేయరానివని చెప్పెను లక్ష్మి.
దేవి చూడరు, ఇల్లు వాకిలి శుభ్రపరచరు, ముగ్గులు పెట్టరు లక్ష్మీ వారం. పలికెను అతివలు విముడు, ఎర్రాంచుగల తెల్ల చీరతో అర్చన చేసిన ముత్తైదువులకు అష్టైశ్వర్యములో సగుదునని. అమ్మ పలికెను అతివలు వినుడు, ఇల్లు శుభ్రము చేయని గృహమున పిల్లల గొట్టెడి పడతి ఇంటను, సంధ్యాదీపము పెట్టని ఇంటను. ఆ ఇంటను తదుపరి చెప్పెను తరుణి శ్రీలక్ష్మి, సావధానమున వినుడో సుదతులు, మాడిపోయిన ఆహారమును మగువలు ఇంకను వివరించినది విష్ణు ప్రియమణి. అమావాస్య సంక్రాంతి దినములలో పొలమును దున్నగ పోవగరాదు, తైలము కొనుటయు నాడు నిషిద్ధం, అబద్ధములను ఆడగరాదు, కాళ్ళు కడుగక కూడు తినరాదు, గుమ్మడికాయను ముక్కలు గాని చెక్కలైనను చేయగరాదు, కలువగరాదు బహిష్టులు మాటి మాటి.